సార్ నమస్కారం సార్. నమస్కారం నమస్కారం సార్. ఇంత మహోన్నతి వ్యక్తి, అవును, ఒక వ్యక్తి, అతడే ఒక సైన్యం, అవును, ఒకే ఒక్కడు, అవును, ఇటువంటి సినిమాలు కూడా ఈయన దగ్గర నుంచి వచ్చినా నాకు అనిపిస్తుంటది. అవును, రామోజీరావు గారు చూసి. అవును, అసలు ఇన్ని సంస్థలు అండి, హోటల్స్ ఉన్నాయి, ఛానల్స్ ఉంది, టీవీ ఛానల్ ఉందండి, న్యూస్ పేపర్ ఉంది, తెలుగు వెలుగు ఉండేదండి, చతుర ఉండేది, విప్లవ ఉండేది, తర్వాత సినిమా పత్రిక ఒకటి, సితార ఉండేదండి. అవునవును, సినిమాలు తీసేవారు. అవును, ఎలా సాధ్యం సార్ ఇవన్నీ? బిజినెస్ చేసేవారు పాట పచ్చళ్ళు కానీ ఇవన్నీ అసలు ఎలా సాధ్యం? ఆ జ్ఞాపకాల్లో ఆయన వ్యాపకాల గురించి మీరు అడిగారు. ఈ జ్ఞాపకాల్లో ఆయన వ్యాపకాల గురించి, ఓకే, ఇది కూడా నన్ను ఆయన తెలుగు వాళ్ళ కోసము, తెలుగు భాష కోసం పరితపించడం ఆయన ఫస్ట్, అన్నిట్లోకి ముఖ్యము తెలుగు జాతి, తెలుగు ప్రజలు, తెలుగు భాష, ఇది ఆయనకు బాగా ఇష్టం. ఆయన ఏం చేస్తాడు, తెలుగు వెలుగుని పత్రిక పెట్టాడు తెలుగు వాళ్ళ కోసం. చాలా నన్ను, నేను ఇక్కడ ఈనాడు సోమాజిగూడలో పనిచేసేవాడిని ఆఫీసులో, ఆయన అక్కడికి రమ్మన్నాడు, అక్కడ నుంచి పనిచేయమన్నాడు. ఆయన అక్కడ ఉంటాడు, శంకరనారాయణ నిన్ను ఇన్ఛార్జ్ చేస్తాను తెలుగు వెలుగు చేద్దాం అనుకుంటున్నాను, మరి నువ్వు ఇక్కడికి రావాలి, నేను ఇక్కడ ఉంటా కదా, నువ్వు నా దగ్గర ఉండాలి అన్నారు. అంటే సరే సార్ చేస్తాను నా, అంటే నేను హాస్యావధానము ఇంకా రకరకాల వ్యాపకాలు ఉన్నాయి, నీకు చాలా వ్యాపకాలు ఉన్నాయి కదా, మరి చేయగలవా ఇన్ఛార్జిగా అన్నాడు. రామోజీరావు గారి దగ్గర ఆయన పని తప్ప వేరే రెండో వ్యాపకం ఆయన ఒప్పుకోడు, ఫుల్ కాన్సన్ట్రేషన్ ఉండాల్సిందే. అయితే ఆయన ఈ మాట అన్నాడు, నీకు చాలా వ్యాపకాలు ఉన్నాయి కదా, మరి చేస్తావా అన్నాడు. అంటే నేనేమన్నానంటే, ఎన్ని వ్యాపకాలు ఉన్నా చేస్తానండి, దేని దానికే, దీనికి మీరే ఇన్స్పిరేషన్ నాకన్నా, మీకు చాలా ఉన్నాయి కదా బిజినెస్లు, దేనికి చేస్తారు కదా. ఒక మాటలో చెప్పాలంటే, భాగవతంలో ఒక పద్యం ఉంది, ఒక సూర్యుండు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచుపోలిక అని. అంటే సూర్యుడు ఎవరికి వాళ్లకు నీకోసమైనట్టు ఉంటాడు. ఈనాడు బిల్డింగ్ మొత్తంలో ఆయన పనిచేసే అన్ని సంస్థల్లో ఎదురుగా నిలబడి కంట్రోల్ చేస్తున్నట్టుగా ఉంటాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు కానీ ఎదురుగా ఉండి ఈయన కంట్రోల్ చేస్తున్నట్టుగా ఉంటాడు అన్నమాట. ఇన్ని బిజినెస్లు ఉన్నా సరే ఎవరికి వాళ్ళకు భయమే. చైర్మన్ గారు ఏమంటారో అనే మాట ఈనాడు వ్యవస్థ మొత్తం నడిపిస్తుంది. ఈనాడు కానీ మార్కెట్స్ కానీ ఈటీవీ కానీ ఆయన చేసిన బిజినెస్ అన్నింటిలో కూడా చైర్మన్ గారు ఏమంటారో, సినిమాలు ప్రొడక్షన్ ఆఫ్ సినిమాలు ఏదైనా సరే, ఏదైనా పనిచేసే ప్రతివాడికి ఆయనే నాయకుడు, ఆయనే బాస్. అంటే ఈ వర్క్ చేసిన ఎదురుకుండా ఆయన ఉన్నట్టు ఫీల్ అవుతారు. అది నేను అడిగాను ఒకసారి, ఏమండి మీకు ఇన్ని బిజినెస్లు ఉన్నాయి కదా, ఎట్లా చేయగలుగుతున్నారు, ఎన్నో సమస్యలు వస్తాయి కదా మీకు అని అడిగా, ఎట్లా చేస్తారని అడిగా. అడిగితే ఒక సమస్య వస్తున్నారు శంకర్ నారాయణ, దాన్ని ఆలోచిస్తా, దీనికి ఎవరు పరిష్కారం చేస్తారని అనుకుంటా, నా దగ్గర ఉన్నవాడిని పనికొచ్చేవాడిని పిలుస్తా, వాడికి ఈ సమస్య నువ్వు చూసుకోవాలని చెప్తాను, పంపించేస్తాను, వదిలేస్తాను, ఇంకా దాన్ని పట్టించుకోను, మళ్ళీ వాడు చెప్పేంతవరకు. అని సార్ మరి ఇన్ని సంస్థలు ఇంకా ఉన్నాయి కదా, వీటన్నిటిలో ఎట్లా నడిపిస్తారు మీరు, వాడిని ఎట్లా ఇన్స్పైర్ చేస్తారన్న. శంకర్ నారాయణ ఇవి ఉన్నాయి కదా కాగితాలు, ఇవన్నీ రిపోర్ట్లు, ఈ రిపోర్ట్లు తయారు చేయమంటాను, ఒక వారానికి మీరు రిపోర్ట్ తయారు చేయాలి అని చెప్తాను, తీసుకురమ్మని చెప్తాను ఈ కన్సర్న్ ఇన్ఛార్జ్కి. వాడు ఆ రిపోర్ట్ తీసుకొస్తాడు, ఆ రిపోర్ట్ తయారు చేయాలంటే నాకు రిపోర్ట్ చూపించాలంటే వాడు కష్టపడాలి కదా. అవునండి, వాడు ఆ ఇన్ఛార్జ్ కష్టపెట్టాలి కదా, వాళ్ళందరూ కష్టపడి పనిచేస్తారు, వాడు రిపోర్ట్ చేస్తారు, ఆ రిపోర్ట్ కరెక్టా కాదా తెలుసుకుంటారు, అంటే డెవలప్ చేస్తాను. అంటే అసలు ఈయనకి ఆలోచన ఎలా వచ్చింది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సినిమా ప్రొడక్షన్ ఉందండి, అది ఎలా ఇప్పుడు ఫస్ట్ న్యూస్ పేపర్ పెట్టారు, అన్నదాతాన్ని ఒక రైతుకు సంబంధించి స్టార్ట్ చేశారు, పత్రిక నుంచి టెలివిజన్, టెలివిజన్ నుంచి సినిమాలు, ఇవన్నీ అసలు ఒకదానికి ఆలోచన ఎలా వచ్చింది? హోటల్స్, హోటల్స్ డార్జిలింగ్ హోటల్స్ అన్ని అతని మైండ్ ఒక పెద్ద కర్మాగారం అండి. ఎలా ఆయన 60 పేపర్లు ఎవరికి తెలియని ఇంగ్లీష్ పేపర్లు కూడా చదివాడు ఆ రోజుల్లో. తర్వాత ఆయన పనంతా కూడా చదవడం. నేను ఒకసారి అన్నాను, ఏమంటే అవి ఎన్ని చదవకపోతే ఏదైనా మంచి పని చేయొచ్చు కదండి అన్న. ఆయన్ను అంటే మంచి పనులు కూడా చేస్తుంటా అని చెప్పి నవ్వారు ఆయన. అది ఇది చదువుతూ మంచి పనులు కూడా చేస్తున్నానని చెప్పాడు ఆయన. తర్వాత భయంకరమైన విమర్శలు చేసినా కూడా ఆయన దాన్ని కూడా సరదాగా మార్చేవాడు. ఇప్పుడు పత్రికా స్వేచ్ఛ మీద దాడి అనేది పెద్ద విషయం. నేను అన్నాను ఒకసారి, ఎడిటోరియల్ వాళ్ళు మీటింగ్ జరిగింది ఎలక్షన్స్ ముందు, ఏమండి పత్రికా అంటే కామెంట్స్ రాస్తాడు, ఇది బాగుంది ఇది బాగలేదు, పేపర్లో ప్రతి వార్త మీద రాస్తాడు, ప్రతి వార్త కూడా
ప్రూఫ్ రీడింగ్ చేసినట్టు చదువుతాడు. అంతకు మించిన రీడర్ నేను చూడాల ప్రపంచంలో. ప్రతి అక్షరం చదువుతాడు. నా టేబుల్ మీదకి వచ్చిన కాగితంలో ఏ అక్షరాన్ని కూడా వదిలిపెట్టడం చదువుతున్నాడు. నేనను పత్రికా స్వేచ్ఛ మీద మీకన్నా దాడి చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్న. పత్రికా స్వేచ్ఛ మీద అంటే గవర్నమెంట్ దాడి చేస్తాయి. అవును, మీరు దాడి చేస్తున్నారన్న. అంటే ఏమన్నాడు తెలుసా, నువ్వు కోటి మంది మీద దాడి చేస్తుంటే నీ మీద దాడి చేయకుండా ఎందుకుంటా అన్నాడు. నేను కాలం ఇష్ణు, నేను కాలం రాస్తా కదా. ఆ కాలం ఆయన కోటి మంది చదువుతారని నా నమ్మకం ఈనాడు. మరి వాడి మీద నువ్వు దాడి చేస్తున్నావు కదా, ఇష్టం వచ్చినట్టు రాసి నేను అదొకటి. ఆయన ఎవరిని కేర్ చేయడు, కేర్ చేయడం అంటే డ్యూటీ. ఒకసారి నేను అడిగాను, ఏమండి చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు, వీళ్ళందరూ కూడా మాకు రామచంద్రరావు గారు తెలుసు అంటారు, నేను అప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు. ఓకే, మరి వాళ్ళు చెప్పిన వార్తలు వేయాలని అడిగాను. అడిగితే ఏమన్నారు తెలుసా, నో శంకరనారాయణ, నువ్వే నిర్ణయం అంతే. అది వార్త అయితే వెయ్యి, లేకపోతే లేదు. నేను అడగను. వార్త కాకపోతే వేస్తే మాత్రం నేను ఊరుకోను. ఒకసారి చెప్పాడు ఆయన సుబ్బరామిరెడ్డి గారు తెలుసు కదా. అవునండి, సుబ్బరామిరెడ్డి గారు. ఆయన ఒక వార్త ఇచ్చాడు, తెస్తే నేను వెయ్యను అన్నాడు. వెయ్యను అన్నాడు. అంటే నువ్వు వేయకపోతే నేను హిందూ పేపర్లో వేయించుకుంటా అన్నాడు. హిందూ పేపర్లో వేస్తే నేను వేస్తాను అన్నాడు. అది వార్త కాదు, వాళ్ళు వేయలేని ఉద్దేశంతో ఆయన హిందూలో వేయించుకున్నాట. వేయించుకొని చూపించాడు. అవాట ఏంటంటే ఏదైనా ఫ్యూచర్ ఉన్నా కూడా ఒప్పుకుంటాడు. ఆయన భోజనం చేస్తే, నేను విజయవాడ వెళ్ళాం కదా, భోజనం చేయకముందు ప్లేట్ ఎట్లా ఉందో, భోజనం చేసిన తర్వాత కూడా ప్లేట్ అంతే నీట్గా ఉంది, అంటే శుభ్రంగా ఒక్క మెత్తుకు కూడా వదలడు, తినేస్తాడు. నేను అన్నాను, ఏంటి సార్ తినకముందు వడ్డిస్తున్నట్టు ముందే ఉన్నట్టు ఉంది, అంత ఉంది ప్లేట్ ఖాళీగా అన్న. అంటే గ్లాస్ చూడమన్నాడు, మంచినీళ్ళు గ్లాసులో కూడా ఒక చుక్కలేవు నీళ్ళు. అంటే అది పర్ఫెక్ట్ ఉంది, పర్ఫెక్షన్ పుట్టి ఈయన పుట్టాడు, ఈయన పుట్టి పర్ఫెక్షన్ పుట్టిందో. ఇంకా అక్కడ తన మన కానీ బంధువులతో కానీ ఇవన్నీ ఏమీ పనిచేయవు. పంక్చువాలిటీలో ఎలా ఉండేవారు అండి? 100%. నేను 24 ఏళ్ళు పనిచేస్తే ఒక్క నిమిషం కూడా ఆయన లేట్గా రాలేదు. ఏదైనా మీటింగ్ ఉన్నప్పుడు, మీటింగ్ ఉన్నప్పుడు ఎక్కడికైతే ఏదైనా ఒకటి అంటే ఇంకా ఒక్క నిమిషం కూడా పక్కకు పోదు. నా స్నేహితుడి కొడుకు పెళ్లి జరిగిందండి. ఆ పెళ్లి ఎక్కడ జరిగిందంటే ఎల్బీ నగర్లో జరిగింది. ఎల్బీ నగర్ లోపల అలకాపురం ఎట్టు పక్క ఉంటుంది కదా, లోపల ఎల్బీ నగర్ నుంచి నాగోలుపేట రస్తాలో ఆ లోపలగా ఉంది. ఆ పైన జరిగింది. 8 వస్తారన్నారు, ఇక్కడ ఖచ్చితంగా లేట్ వస్తుంది అనుకున్నాను నేను. ఎందుకంటే ట్రాఫిక్ ఆయన కంట్రోల్లో ఉండదు కదా. మీరు నమ్మరు, 7:59 దాటి 8 గంటలు ఎంటర్ కాగానే కనపడ్డాడు పెళ్ళికి. ఆయన దగ్గర పనిచేసేవాడి కొడుకు పెళ్ళికి రావడం లేట్ అయితే ఇబ్బంది ఏంటి? ఎవరు అడుగుతారు? వచ్చారు. టైం అంటే టైమే. ఇక ఇన్ని బిజినెస్ చేసినప్పుడు అసలు రకరకాల ఆలోచన, అంటే ఇప్పుడు సినిమా ప్రొడక్షన్ ఉంది అనుకోండి, ఇది దీనిలో బిజీ అయితే దీంట్లో ఉండిపోతాడు. అలా కాకుండా వీళ్ళు ఏం చేశారు, ఒక మళ్ళీ పచ్చళ్ళు అని లేదంటే టెలివిజన్ అని. ఆ పచ్చళ్ళు వాళ్ళ చుట్టాల్లో ఒక ఆవిడ ఇన్స్పైర్ చేసిందట. అందరు ఎగతా చేశారట, ఆడవాళ్ళు పెట్టుకునే పచ్చళ్ళు అవి బిజినెస్కి ఎవరు కొంటారు అన్నారట. లేదు, ఆయన వాళ్ళ బంధువుల్లో ఒక ఆవిడ చూసి ఆయన ఇన్స్పైర్ అయ్యారట చెప్పారు. ఆయనే చెప్పారు. నేను ఆయన చెప్పిన విషయాలే నేను చెప్తున్నా, నాకు నో సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. ఒకసారి అక్కడ రామోజీ ఫిల్మ్ సిటీలో కొండ ఉంటుందండి, కొండ. ఆయన అపార్ట్మెంట్ ఆయన సీట్ నుంచి అటు చూస్తే కొండ కనిపిస్తుంది. ఓకే, దాని మీద తెలంగాణ రాలేదు ఎప్పటికీ. తెలంగాణ జై ఉందండి, జై తెలంగాణ ఉంది. ఉంటే నేను చెప్పాను, ఏమండి మీరు చూసారా, అది మీకోసమే రాశారండి, జై తెలంగాణ, జై తెలంగాణ అది మీకోసం రాశారు అది. అంటే ఆయన ఏమన్నా తెలుసా, మనం తెలంగాణ వాదులమేగా అన్నాడు. అది సందర్భోచితంగా అసలు మేము విజయవాడ వెళ్తున్నప్పుడు తెలంగాణ వస్తుందని అడిగా. అప్పుడు ఎవ్వరు అసలు వచ్చే ఆలోచనే లేదు, అసలు రాదనుకునేవాడు. ఏం వస్తుందేమో అన్నాడు. అంటే అంత క్యాలిక్యులేటెడ్గా ఉంటాడు, అంత కరెక్ట్గా అంచనా వేస్తారు. ఇదండి రామోజీరావు గారితో శంకరనారాయణ గారికి ఉన్నటువంటి అనుభవాలు. మరో వీడియోతో మీ ముందుంటారు మీ మాస్టర్ దుర్గాప్రసాద్. నమస్కారం.